భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి అమ్మాయి దీపా వెంకట్టు స్టేట్మెంట్ ఆ టైటిల్ చూడగానే ఆవిడ ఔదార్యం అంటే గత కొన్ని రోజుల నుండి జరుగుతున్నటువంటి ప్రచారం ఉంది కదా, బాలసుబ్రహ్మణ్యం గారికి ఆసుపత్రి ఖర్చులు ఎవరు పెట్టుకోలేదు, ప్రభుత్వాలు పెట్టుకోకపోతే వెంకయ్యనాయుడు గారే ఖర్చు పెట్టుకున్నారు అన్నటువంటిది. దాని మీద నిన్న ఆవేదన వ్యక్తం చేస్తూ చరణ్ వాళ్ళ అబ్బాయి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది దారుణం, ఎవరు ఖర్చు పెట్టలేదు అన్నటువంటిది. దాంతో అదేదో తాము సృష్టించాము అనుకుంటారన్నటువంటి ఉద్దేశంతో ఆవిడ కూడా బయటకు వచ్చారు. వాస్తవంగా వాళ్ళు సృష్టించింది కాదు, యాక్చువల్గా జరిగిందల్లా ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఆ హాస్పిటల్ వాళ్ళతో ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నటువంటి మాట వాస్తవం, హాస్పిటల్ వాళ్ళు ఆయనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి మాట వాస్తవం. అదేంటంటే ఆయన ఆ హోదాలో ఉండటం, అక్కడ తెలిసి ఉండటం వలన అది దీపా గారు ఫాలో అప్ చేసినటువంటిది. అయితే ఇక్కడ కీలకం వల్ల ఏంటంటే ఈ ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆవిడే బయటకు వచ్చి చెప్పినటువంటిది ఏంటంటే, నిన్న బాలసుబ్రహ్మణ్యం గారి వైద్య బిల్లుల చెల్లింపు నేను చేసినట్టుగా వస్తున్న వాట్సాప్ సందేశాలు అస్సలు నిజం కాదు, సామాజిక మాధ్యమాల్లో తిరుగుతుండడం బాధాకరం, ఇది పూర్తిగా అవాస్తవం, వాటిని దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు, 2 వారాల క్రితం ఇంకేమీ చెల్లించడం అవసరం లేదని ఆసుపత్రి యాజమాన్యం బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి చెప్పేశారు, ఆసుపత్రి ఉత్తమ చికిత్సను అందించడమే కాకుండా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు నాకు అదేవిధంగా కొన్నిసార్లు మా తండ్రి గారికి సమాచారం ఇస్తున్నారు, బాలు గారు మా కుటుంబానికి దగ్గరవారైనందునే మాకు ఈ విషయాలు తెలియజేశారు, అంతే తప్పించి మేము డబ్బులు ఖర్చు పెట్టామని కాదు, మేము ఎలాంటిది పైసా కూడా ఖర్చు పెట్టలేదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇది ఇక్కడతో ప్రచారాలు అనవసరంగా పాపం ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు వేరయ్యేటువంటి పరిస్థితి కాకుండా మంచిగా ఉంటే బెటర్ అన్నమాట.